మహిళలను దేవతల స్థానంలో పూజించే గొప్ప సంస్కృతి కేవలం మనదేనని రామకుండం నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ కల్వల శిరీష సంజీవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గోదావరికని గాంధీనగర్లో MDHWS అనాథ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. సందర్భంగా పలువురు గృహిణులను శాల్వాలతో ఆత్మీయంగా సన్మానించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కల్వల శిరీష మాట్లాడుతూ, ఇంటికి దీపం ఇల్లాలి అని, గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించకుండా తన సర్వశక్తులు ధారపోస్తూ కుటుంబ సంక్షేమం కోసం కష్టాలను కూడా చిరునవ్వులతో ఆస్వాదించగల గొప్ప స్వభావం ఒక్క మహిళకే ఉందని తెలియజేశారు. తన కుటుంబ అభివృద్ధి కోసం కష్టపడే గృహిణులకు ఆదర్శంగా సమాజంలో విధివంచితులైన చిన్నారులను చేరదీసి తన కుటుంబంలో ఒకరిగా సాకుతూ పెంచి పెద్ద చేస్తున్న ఆశ్రమ నిర్వాహకురాలు భూలక్ష్మి సేవలను కొనియాడడానికి అక్షరాలు సరిపోవని ప్రశంసించారు. ప్రత్యేకంగా పిలిచి గౌరవంతో ఆత్మీయంగా సన్మానిస్తారు. అన్నగారికి ప్రత్యేకమైన కార్యం రాజాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం వాడ బస్తి వాసులందరూ ప్రతి సంవత్సరం వచ్చి మా ఆశ్రమం దగ్గర ఇంకా పిలవంగానే మా అక్క చెల్లెలాగా మా ఆశ్రమాన్ని సందర్శించి వాళ్లకు నా తోచిన సాయలాగా చిన్న కార్యక్రమమైన పెద్దగా చేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో మా అక్క మహిళలందరికీ మహిళా దినోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు కల్వల సంజీవ్, బస్తీ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.